కృష్ణా జిల్లా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర మూడో రోజు ముగింపు సందర్భంగా నందిగామ గాంధీ సెంటర్లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 ఏళ్ల చంద్రబాబు పాలన అవినీతిమయంగా మారిందని అన్నారు. మంత్రి దేవినేని ఉమ అవినీతి పారుదల శాఖ మంత్రిగా మారి ప్రాజెక్టు నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సుబాబుల్ రైతుల సమస్యలపై విమర్శలు చేశారు. ఈ సభలో రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, నందిగామ సమన్వయకర్త మొండితోక జగన్మోహన్ రావు, మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యుడిగా ఉండి నువ్వు ఈ ప్రాంతానికి చిరస్థాయిగా ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు తెచ్చావని అడుగుతున్నాను. పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటే మా నాన్నగారు స్వయంగా ఈ రోజు ఎకరం 3 కోట్ల రూపాయలు చేసే భూమి 10 ఎకరాలు మేము ఆ కాలేజీకి ఇస్తే ఈ రోజు ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో 2 ప్రాజెక్టులు వచ్చినాయి. నేను వసంత కృష్ణ ప్రసాద్ ని అధికారంలోకి రాకపోయినా, ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాకపోయినా ఈ ప్రాంతానికి నా వల్ల చేతనైన సాయం ప్రతి సందర్భంలో చేస్తానే ఉన్నాను. ఈ ప్రాంత సౌభాగ్యానికి సస్యశ్యామలంగా ఉండేదాని కోసం నిరంతరం మేము పాటుపడతానే ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు, వసంత కుటుంబం చేసిన సేవలు తక్కువ చేసి చూపించడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నిరంతరం ప్రయత్నిస్తానే ఉన్నారు. కాబట్టినప్పటికీ పరోక్షంగా ప్రత్యక్షంగా నందిగా ఒక అండదండగా ఉన్నానని తప్పితే నేను ఏ అధికార పదవి చేపట్టలేదు. ఎప్పుడు ఏ నామినేటెడ్ పోస్టులు కూడా నేను తీసుకోలా. ఏ నాటికైనా ప్రజల్లో నుంచి ఎన్నిక కాబడిన రోజే నేను ప్రజాసేవకు ముందుకు రావాలని చెప్పి ఉంటూ ఉంటే ఇతను 2 పర్యాయాలు నందిగామలో గెలిచి, 2 పర్యాయాలు అక్కడ గెలిచి ఈ అవినీతి పారుదల శాఖ మంత్రి కాదు రిపోర్ట్ ఇచ్చింది. పోలవరంలో 1850 కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి చేకూర్చారని కాంట్రాక్టర్లకి చెప్తే, అలాగే ఏ రకమైనటువంటి అర్హతలు లేకున్నా ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని అక్కడ అధికారిగా పెట్టి అతని ద్వారా ఇతను అవినీతి చేస్తా ఉన్నాడని చెప్తే వాటికి వేటికి సమాధానాలు చెప్పకుండా తన తాపేదారుల ద్వారా ఏదేదో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఏవైనా మైలవరం ప్రజలు ఇతనికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ నందిగామలో కూడా తప్పకుండా మీరందరూ జగనన్నను ముఖ్యమంత్రిని చేయటానికి, ఈ జగనన్నని శాసనసభ్యుని చేయటానికి సదా సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, నందిగామ ప్రజలు విద్యలు, నందిగామ ప్రజలు ఒక చారిత్రకమైనటువంటి తీర్పులు అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి ప్రజలు, మీకు తోలు బొమ్మలు కావాలా, కీలు బొమ్మలు కావాలా, ప్రజల కోసం మాట్లాడే పోట్లాడే నాయకులు కావాలా తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఒక విద్యావంతుడు డాక్టర్ గానే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక డాక్టర్ వృత్తి చేయాలని ముందుకొస్తున్నటువంటి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కావాలా? లేకపోతే గోతికాడు నక్కల్లాగా కాచు కూర్చునేటటువంటి దేవుడని ఉమా మనుషులు కావాలా ఇక్కడ అనేటటువంటి మీరు నిర్ణయించాల్సినటువంటి సమయం వచ్చింది. పారుదల శాఖ మంత్రి ఇండి అవినీతిని కాలవల్లో పారించి ఈ రోజున చంద్రబాబుకి, లోకేష్ కి మూటలు పంపుతున్నటువంటి దేవినేని ఉమాకి మేము ఒకటి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి 4 మిరపకాయలు తినే ప్రశ్న మాట్లాడటం కాదయ్యా. పోలవరం సంగతి ఎక్కడ లెక్క తీసుకొచ్చావు? ఇవాళ పోలవరంలో 50,000 కోట్ల రూపాయలకు పైగా లెక్కలు తేలాల్సింది, అవకతవకలు జరిగినాయని కాకు కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు ఎందుకు సిబిఐ పరికి భయపడుతున్నారు? మీరు మనగాళ్ళు కదా, మీరు ఛాలెంజ్లు ఇస్తున్న పెద్ద మనుషులు కదా, సిబిఐ పరికి పారిపోయి ఇవాళ తలుగుల్లో ఎందుకు దాక్కుంటున్నారు అని అడుగుతూ ఉన్నా. సిబిఐ ఎంక్వైరీ అంటే రాష్ట్రం పరుగు పోతుందంట, సిబిఐ ఎంక్వైరీ అంటే
రాష్ట్రం ముందుకు పోదంట ఇలాంటి కట్టుకథలన్నీ చెప్తా ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు మీద ఇదే చంద్రబాబు ఇదే తేమిదేని ఉమాలాంటి ఆరోపణలు చేస్తే అసెంబ్లీలో నేను రెడీ నేను సిద్ధమని చెప్పి విచారణ జరిపించినటువంటి ఒక దమ్మున్నటువంటి నాయకుడు మీలాగా తిరిగి పందలు కాదు. మీలాగా ఈ రోజున ప్రజలని మోసం చేసి అడ్డదారుల మంత్రులై అడ్డదారుల ముఖ్యమంత్రులై ఈ రోజున ప్రజల సమస్యలు అంటే హేళనగా మాట్లాడుతున్నటువంటి మీరా ఈ రోజు రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది ఇక మననందిగా. ఏ ప్రదేశానికైనా కావాల్సింది తాగునీరు సాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ. ఎంతో మంది ఈ నేల కోసం నీటి కోసం కష్టపడితే ఈ రోజున ఇరువైపులా ఒకవైపు కృష్ణానది ఒకవైపు మునేరు ఎటు చూసినా నీరే, మనకి మాత్రం త్రాగునీరు లేదు. ఎంత దురదృష్టం, వర్షం వస్తే నీరు నిలబడుతుంది. డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది మీ అందరికీ తెలుసు. ఇది ముత్యాల రాజా గారు కలగన్న నేల. ఈ నేలలో వ్యవసాయం బాగా వర్తిల్లాలని రైతులు బాగుండాలని కోరుకుంటే, నీరు లేక రైతులు సుబాబు లేసుకుంటే దానికి మంచి ధర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తే దానికోసం ఎన్నో ఎన్నో ఉద్యమాలు చేశామని పేరు చెప్పి ఈ రోజున రైతులకి 48 వందలు ఇస్తున్నామని చెప్పి 2800 ఇస్తున్నటువంటి మహోత్తర ప్రభుత్వం ఎవరిదో మీ అందరికీ తెలుసు. అవునా కదా? వైవిధ్యభరితమైనటువంటి నందిగామ రానున్న రోజుల్లో వైఎస్ఆర్సిపిదే నందిగామ. రాజశేఖర రెడ్డి గారి గురించి 2 మాటలు. కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ మారుస్తుందని పేరు. కానీ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించి 2వసారి కేంద్రం టీఆర్ఎస్ తోటో ఇంకో దానితోటో పొత్తు పెట్టుకోమంటే మేము ఆంధ్రులం, మాకు ఆత్మగౌరవం ఉంది అని ఒంటి చేత్తో ఆంధ్రప్రదేశ్ ని గెలిపించిన మహానటుడు. ఆత్మగౌరవం గురించి ఎందుకు చెప్పానంటే అదే ఆత్మగౌరవాన్ని ఈ రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్ తో కలిసి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని పోగొట్టిన నాయకుడు ఎవరు? అదే నాయకుడు మొన్నటిదాకా బీజేపీతో ఈ రోజున కాంగ్రెస్ తో వెంపర్లాడుతుంది ఎవరు? ఆంధ్రుల ఆత్మగౌరవం ఏమైంది? ఎక్కడికి పోదు, వస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మననందిగా అమ్మ ఏ ప్రదేశానికైనా కావాల్సింది తాగునీరు సాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ.